फ्रेंड्स, वेलकम टू ओआर टीवी। पटा सिनेमा तो दर्शकुडिगा मारी तोली प्रयत्नलोने घन विजय साधिंचिन टैलेंटेड डायरेक्टर अनिल रावपूडी आ तर्वात सुप्रीम राजा दि ग्रेट एफ टू सिनेमालतो वरसगा विजयालु साधिंचडंतो अनिल रावपूडी ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. లక్కీ ఛాన్స్ దక్కించుకోవడమే కాకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఇక ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. దీంతో సరిలేరు నీకెవరు తర్వాత అనిల్ రావపూడి తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. తదుపరి చిత్రం చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్న టైంలోనే కరోనా వచ్చింది. ఈ లాక్ డౌన్ టైంలో అనిల్ రావపూడి వరుసగా కథలు రెడీ చేశాడట. నందమూరి నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేయాలని అనిల్ రావపూడి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, కానీ సెట్ కాలేదు. ఇక ఎఫ్ టూ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ త్రీ తీయాలని అనుకున్నాడు. కథ రెడీగా ఉంది, నిర్మాత రెడీగా ఉన్నారు, కానీ వెంకీ నారప్ప వరుణ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేయాలి, ఆ తర్వాతే ఎఫ్ త్రీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పట్లో షూటింగ్లు స్టార్ట్స్ అయ్యేలా లేవు. కరోనాకి వ్యాక్సిన్ వచ్చి షూటింగ్లు స్టార్ట్ కావడానికి టైం పడుతుంది. అందుచేత ఎఫ్ త్రీ కాకుండా వేరే సినిమా చేయాలని అనుకుంటున్నాడు అనిల్ రావపూడి అని తెలిసింది. వేరే సినిమా ఎవరితో అంటే అక్కినేని అఖిల్తో అంటూ వార్తలొచ్చాయి, కానీ ఇది చర్చల దశలోనే ఉంది, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త బయటకొచ్చింది. అదేంటంటే మహేష్ బాబు కోసం మరో కథ రెడీ చేశాడట అనిల్. ఇటీవల మహేష్ కి అనిల్ రావపూడి కథ చెప్పాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో అనిల్ రావపూడి తదుపరి చిత్రం వెంకీ వరుణ్లతో ఎఫ్ త్రీ మూవీనా లేక మహేష్ బాబుతో మరో సినిమానా అనేది హాట్ టాపిక్ అయింది. మరి అనిల్ రావపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.